నమస్కారం. టిఎఫ్సి స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనర్థర తత్ర శ్రీర్విజయభూత ధ్రువా నేతన్మత మమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కుంభరాశికి ఫలితాలు గమనించుకున్నట్లయితే వార ప్రారంభం బాగాలేదు, వారాంతానికి కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి భార్యాభర్తల మధ్య సంబంధాలు క్షీణిస్తాయని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. ఈ జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి ఇబ్బందులు, ఘర్షణలు, మాట పట్టింపులు అవి మీ యొక్క మనస్తాపానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంతానపరంగా వచ్చేటువంటి కొన్ని సమస్యలు, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, వాళ్ళు చేసిన పనుల వల్ల వచ్చేసిన పర్యవసానం కానివ్వండి, మీకు బాధిస్తుంది. కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట అవమానాలు జరుగుతాయి. ఈ అవమానాలు కూడా మీకు ఒక రకంగా ఏంటంటే 5-6 తారీఖులు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి. మిగతా రోజులు కొంత పర్వాలేదు, 7-8-9 తారీఖులు కొంత అనుకూలతలను కలిగిస్తున్నాయని చెప్పి చెప్పాలి. కుజుడి యొక్క తృతీయ స్థితి, అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుస్థితి, వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడు గురుడు శని యొక్క స్థితి, ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పులు మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తున్నాయని చెప్పాలి. మీ ప్రణాళికలు మంచివైనా కూడా ఫలితాలు ఇవ్వలేవు. విజయవంతంగా లేనటువంటి ఈ వారం నాడు మీరు ఇతరులను భాగస్థులుగా చేర్చుకున్నట్లయితే లబ్ధి వాళ్ళకి వెళ్తుంది, నష్టం ఏమైనా ఉంటే అది మీకు దక్కుతుంది, లేదంటే శ్రమ మీది ఫలితం వేరే వాళ్ళదవుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానీ కుటుంబంలో వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు మీకు నష్టాన్ని ఇస్తున్నాయని చెప్పి చెప్పాలి. తద్వారా వచ్చేసి మీకు కొంత ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆ ప్రతికూలతలను తగ్గించుకోవడం కోసం మీరు తప్పనిసరిగా వచ్చేసేసి శనికి గురుడికి శాంతి చేర్పించుకుంటే మంచిది. అష్టమ స్థానాధిపతిగా వ్యయస్థానంలో ఉన్న బుధుడి వల్ల నూతన వ్యాపార ప్రణాళికలు రావచ్చు, కానీ ప్రణాళికలు కార్యరూపంలోకి దాల్చడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నూతనమైనటువంటి ప్రణాళికలకు స్తోవివ్వక జరుగుతున్న దాన్ని యథావిధంగా జరిపించే ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలతలను ఇచ్చేటువంటి సంఖ్య 6. అదేవిధంగా అమ్మవారిని, దుర్గను ఆరాధించండి. పసుపుతో దుర్గాదేవిని ఆరాధించినట్టే శత్రువుల వల్ల కానివ్వండి, సంతానం వల్ల కానివ్వండి, కలిగేటువంటి సమస్యలకు పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఈ వారం మీ అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్టయితే 6. అదృష్ట వర్ణం వచ్చేసి నీలం వర్ణం అదృష్టాన్ని ఇస్తుంది. ఇది కుంభరాశి యొక్క ఫలితాలు.